హాయ్ ఆల్. శ్రీశైలంలో కృష్ణానది యొక్క అందాలు, నల్లమల్ల ఫారెస్ట్ యొక్క విశేషాలు ఈ వీడియోలో మనం చూద్దాము. నల్లమల్ల ఫారెస్ట్. నల్లమల్ల ఫారెస్ట్ అనగా సాహిత్యపరంగా నల్లకొండలు, ఇంకా నల్లమల్ల శ్రేణి అని అర్థం. గుంటూరు జిల్లాలోని గూతికొండలో నల్లమల్ల అడవులు పుట్టాయి. ఇవి తూర్పు కనుమలలో ఒక భాగం. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లోను 5 జిల్లాలో కర్నూలు జిల్లా, మహబూబ్నగర్ జిల్లా, గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లా, కడప జిల్లా ఈ అడవులు విస్తరించి ఉన్నాయి. ఈ నల్లమల్ల అడవులు కృష్ణానది, పెన్నా నదులకు మధ్యన ఉత్తర దక్షిణ దిశగా దాదాపు 150 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్నాయి. ఈ కొండల ఎత్తు సగటు ఎత్తు 520 మీటర్లు. బైరాని కొండ ఎత్తు 929 మీటర్లు. గుండ్ల బ్రహ్మేశ్వరం వద్ద ఈ కొండల ఎత్తు 903 మీటర్లు. ఈ రెండు శిఖరాలు కంబం పట్టణానికి వాయువ్య దిశన కలవు. ఈ నల్లమల్ల అడవులలోనే ప్రసిద్ధ క్షైవక్షేత్రమైన శ్రీశైల క్షేత్రం ఉంటుంది. నల్లమల్ల అడవులలో కొండ గుట్టల మధ్య గల శ్రీ మల్లికార్జునుని పవిత్ర క్షేత్రము ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తుల గొంతులతో మారుమ్రోగుతూ ఉంటుంది. శ్రీశైల దేవస్థానంకు చేరుటకు మనం నల్లమల్ల అడవిలో ప్రయాణించవలసి ఉంటుంది. దట్టమైన అడవి గుండా మన ప్రయాణం అత్యంత ఆహ్లాదకరంగా జరుగుతుంది. దట్టమైన అడవిలో అనేక మలుపులతో కూడిన రోడ్డుపై మధ్యలో అక్కడక్కడ మనని పలకరించే అడవి పందులు, లేళ్ళు, కోతులు మొదలైనవి అన్నిటితో ప్రకృతి రమణీయతతో ఈ నల్లమల్ల ఫారెస్ట్ ఉంటుంది. శ్రీశైలంలో మనం ముఖ్యంగా చూడాల్సింది కృష్ణానది యొక్క అందాలు. కృష్ణానదిపై నిర్మించిన శ్రీశైలం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ బహుళార్థక సాధక ప్రాజెక్టు. కేవలం జల విద్యుత్తు ప్రాజెక్టుగానే ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టు తరువాత కాలంలో నీటిపారుదల అవసరాలను కూడా తీర్చడంతో బహుళార్థ సాధక ప్రాజెక్టుగా మారింది. తరువాత కాలంలో ప్రాజెక్టు పేరును నీలం సంజీవరెడ్డి సాగర్ ప్రాజెక్టుగా మార్చారు. 2009 అక్టోబర్ 2న ఈ ప్రాజెక్టుకు చరిత్రలోనే అత్యధికంగా 26 లక్షల క్యూసెక్ల వరద జలాశయంలో ప్రవేశించింది. భారీ వరద నీటితో ప్రాజెక్టు సామర్థ్యం కంటే 10 అడుగుల పైనుంచి నీరు ప్రవహించింది. ఈ శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణ ప్రారంభం 1960. దీనిని ప్రారంభించిన తేదీ 1981. ఈ ప్రాజెక్టు శ్రీశైలం పుణ్యక్షేత్రంలోని పాతాళగంగ స్నానఘట్టానికి 0.8 కిలోమీటర్ల దిగువన నిర్మించబడింది. హైదరాబాదుకు 200 కిలోమీటర్లు, విజయవాడకు 250 కిలోమీటర్లు, కర్నూలుకు 180 కిలోమీటర్ల దూరంలో. ఇప్పుడు మనం చూస్తున్న దృశ్యం పాతాళగంగ పూర్తిగా నిండినప్పుడు, అన్ని గేట్లు ఎత్తివేసినప్పుడు కనిపించే అద్భుతమైన దృశ్యం. పాలసముద్రం పొంగుతుందా అన్నట్లు ఉంటుంది. పాలసముద్రంలో పాలు ప్రవహిస్తున్నప్పుడు కలిగే అనుభూతి కలుగుతుంది. ఈ డ్యాము అన్ని గేట్లు తెరిచినప్పుడు కృష్ణానది యొక్క ఉగ్రరూపాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. పాలసముద్రం ఉధృతంగా ప్రవహిస్తుందా అన్నట్టు మనకు ఈ దృశ్యాలు కనిపిస్తాయి. ఈ డ్యాము పొడవు 512 మీటర్లు. క్రెస్ట్ గేట్ల సంఖ్య 12. జలాశయం యొక్క పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యము 263 టీఎంసీలు. ఇందులో వాడుకోగలిగే నీరు 223 టీఎంసీలు. ఈ డ్యాముకి ఇరువైపులా కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాలు కలవు. కుడిగట్టు విద్యుత్ కేంద్రం మొత్తం ఉత్పత్తి సామర్థ్యం 770 మెగావాట్లు. యూనిట్ల సంఖ్య 7 × 110 మెగావాట్లు. అలాగే ఎడమగట్టు విద్యుత్ కేంద్రము భూగర్భంలో నిర్మింపబడింది. జపాను ఆర్థిక సాయంతో నిర్మించబడిన ఈ కేంద్రం దేశంలోనే అరుదైనది.
దీని యొక్క మొత్తం విద్యుత్ సామర్థ్యం 900 మెగావాట్లు. యూనిట్ల సంఖ్య 6x150 మెగావాట్లు. ఈ విధంగా శ్రీశైలం డ్యాము బహుళార్థక సాధక ప్రయోజనాలను చేకూరుస్తూ ప్రకృతి అందాలను కలిగి ప్రతి ఒక్కరూ చూడదగ్గ ప్రాంతంగా విలసిల్లుతూ ఉంటుంది. అద్భుతమైన ప్రకృతి అందాలకు నెలవు ఈ శ్రీశైలం డ్యాము నల్లమల్ల ఫారెస్ట్ యొక్క ప్రాంతము. శ్రీశైలంలో ఈ కృష్ణానది యొక్క పరవళ్ళు పాలసంద్రాన్ని తలపిస్తూ ఉంటాయి. డ్యాము నుంచి విడుదలయ్యే నీటి ప్రవాహం ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటుంది. వర్షాకాలం ప్రారంభమైన తర్వాత ఆగస్టు నుంచి అక్టోబరు నెలల్లో ఈ శ్రీశైలం ప్రాజెక్టును, శ్రీశైలం దేవస్థానాన్ని సందర్శించడానికి అనువుగా ఉంటుంది. ఎందుకంటే వర్షాకాలంలో పచ్చని కొండలు, అలాగే వర్షాపాతంతో జలాశయం పూర్తి మట్టం నీటితో నిండి ఉంటుంది. అలాగే ఇక్కడ ఉన్న గేట్లు ఎత్తివేసే సమయం చాలా ఎక్కువగా అదే నెలల్లో ఉంటుంది. కనుక మనం దీనిని దర్శించడం చాలా ఉత్తమంగా ఉంటుంది.